ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్య చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనివే చ రాహువే కేతువే నమః. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దాదాపుగా 12 ఏళ్ల తర్వాత గురుగ్రహం ద్వారా, అంటే గురువు ద్వారా, ఒక 5 రాశుల వాళ్ళకి తలరాత మారబోతుంది. వాళ్ళు ఎంచుకునే వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, చేస్తున్న పనిలో కానీ అద్భుతమైనటువంటి యోగా అనేది చూడబోతున్నారు. మరి యోగానికి నేను చెప్పి 5 రాశుల్లో మీరు ఉండాలని కోరుకోండి. దాంతోపాటుగా జన్మజాతకుడికి సమస్యల వలయంలో పడ్డానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ప్రతి మనిషి కూడా ఏదో ఒక రకంగా ఆర్థికంగా కానీ, కుటుంబపరంగా కానీ, లేదా రిలేషన్షిప్లో కానీ, చేస్తున్న వృత్తిలో కానీ విపరీతమైన ఒక డౌన్ఫాల్ లైఫ్ని చూస్తూ ఉంటారు. దానికి ప్రధాన కారణము గోచారం అయితే, మరొకటి మీ యొక్క గ్రహచారం. సో గోచారంలో ఉన్నటువంటి ఫలితాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను, బట్ మీ గ్రహచారంలో ఉన్నటువంటి ఫలితాలు కూడా మీరు తెలుసుకుని తీరాలి. తెలుసుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు. ముఖ్యంగా ఏ వ్యక్తినా ఒక అప్పుల్లోకి వెళ్ళిపోయాడు, లేదా కుటుంబ సమస్యల్లో ఉన్నాడు, లేదా సమస్యలు అధికంగా ఫేస్ చేస్తున్నాడు అంటే జన్మ జాతకంలో తేడా ఉన్నప్పుడు మాత్రమే. ఆ తేడా దోషాలై ఉండొచ్చు, లగ్నాధిపతి దోషమై ఉండొచ్చు, భాగ్యాధిపతి దోషమై ఉండొచ్చు, కేంద్రాధిపతి దోషమై ఉండొచ్చు. దోషాలు అనేవి దాదాపుగా 33 రకాల దోషాలు ఒక మనిషి యొక్క జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి. చాలామందికి తెలియదు, నాది గురుదశ కదా, గురువు బ్రహ్మాండంగా యోగిస్తుంది, వెళ్ళండి అంటారు. ఎక్కడ గురువు, గురువు ఉన్నా, శుక్రుడు ఉన్నా, లేకపోతే ఏ గ్రహం ఉన్నా కూడా నెగిటివ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే కనుక పూర్తి స్థాయిలో జ్యోతిష్యం మీద అవగాహన లేనందువల్ల ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఏ దీపారాధన చేయాలి, ఎటువంటి పూజలు చేసుకుంటే దోషాలకు పరిహారంగా మారుతుంది, మనకున్న సమస్యల నుంచి పరిష్కార మార్గం దొరుకుతుంది, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ప్రాంప్ట్గా తెలుసుకుంటే లైఫ్లో ఒక ఉన్నత స్థాయికి ఎదగచ్చు ఎవరైనా. అలా కాకుండా ఉంటే మాత్రం చాలా వ్యతిరేకమైన పరిస్థితులు ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న గోచారంలో గురువు ద్వారా, అంటే గురుగ్రహం ద్వారా, ముఖ్యంగా దాదాపుగా 12 ఏళ్ల తర్వాత ఒక మంచి మార్పుని 5 రాశులు చూస్తారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా ఒక ఫెయిల్యూర్ దశలో ఉన్నాడు, లేకపోతే గతంలో బ్రహ్మాండంగా సంపాదించి ఇప్పుడు లాస్ అయిపోయాడు, గతంలో లక్షలు సంపాదించి ఉంటాడు, క్షణం తీరుకుండదు, లక్షలు మామూలు కాదు. నేను చాలామంది చూశాను లైఫ్, సరే నేను రోజుకి 1,00,000 సంపాదించిన రోజులు ఉన్నాయి, ఈరోజు నా దగ్గర 100 రూపాయలు లేదు. మరి ఏంటి, అతనికి అంత టాలెంట్ ఉన్న వ్యక్తి ఎందుకు అంత డౌన్ఫాల్ అవ్వాలి, ఏదో కారణం అయితే ఉండాలి కదా. మరి ఆ కారణమే జన్మ జాతకం. జాతకంలో దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా డౌన్ఫాల్ అవ్వాల్సిందే అవుతారు కూడా, నో డౌట్ ఎట్ ఆల్. ఇది పక్కా ప్రాక్టికల్ పాయింట్. అంతేకాదు, ఎవరైతే అశ్విని నక్షత్రంలో పుట్టి ఉంటారో, ఎవరైతే మేష మన పుబ్బా నక్షత్రంలో పుట్టి ఉంటారో, సర్వేష నక్షత్రంలో పుట్టి ఉంటారో, పుబ్బా నక్షత్రంలో పుట్టి ఉంటారో, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టి ఉంటారో, రేవతి నక్షత్రంలో పుట్టి ఉంటారో, విశాఖ నక్షత్రంలో పుట్టి ఉంటారో, ఈ 7 నక్షత్రాల పుట్టిన వాళ్ళు మాత్రము మీ యొక్క జన్మ లగ్నంలో, అంటే లగ్నంలో కనుక రాహువు, కేతువు, శని, కుజుడు కనుక ఉంటే తప్పకుండా మీకు దోషాలు ఉంటాయి. అదేవిధంగా మీ జన్మ జాతకంలో భాగ్యాధిపతి కాస్త షష్టమంలోనో, అష్టమంలోనో, వ్యయస్థానంలోనో కనుక ఉంటే మీరు ఒక రోజు చెప్పాలంటే నిర్భాగ్యులుగా మారిపోతారు. నిర్భాగ్యులు అంటే అర్థం ఏంటంటే భాగ్యవంతంగా లేకుండా పోవడం, డబ్బు నిలబడకుండా పోవడం, అప్పుల్లోకి వెళ్ళిపోవడం, చేసే వృత్తి సక్సెస్ లేకుండా పోవడం, ఏజ్ పెరిగే కొద్దీ సమస్యల్లో మీరు ఫేస్ చేయడం, నా అనుకున్న వాళ్ళతో మీరు ఎక్కువగా వ్యతిరేకమైన ఫలితాలు అనుభవించడం, లేదా వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం, ఇలా చెప్తూ పోతే చాలా నెగిటివ్స్ ఉంటాయి. ఏది భాగ్యాధిపతి కనుక 6లోను 8లోను 12లోను ఉంటే ఇటువంటి పరిస్థితులు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి. డ్యామ్ షూర్ నేను ఒకటే చెప్తున్నా, మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవ్వాలి,
మీ లైఫ్లో ఎప్పుడూ చూడనంత సక్సెస్ని చూడాలంటే మాత్రం ఒక్కసారి మీ జాతకాన్ని మీరు తెలుసుకుని తీరాలి. నేను తిరుమల రావు అని, ఆయన తిరుపతిలో ఉంటాడు. ఆయన హీజ్ అ టీటీడీలో రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి. వాళ్ళ అబ్బాయి పేరు జగన్నాథ్, జగన్నాథ్ పేరు. బట్ జగన్నాథ్ అంటే మనకు జగ అంటేనే ప్రాబ్లం అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. జగ అంటేనే ఒక నెగటివ్ ఎనర్జీ. సో అతను కాంట్రాక్టర్గా 4-5 బిల్డింగ్లు కట్టాడు. ఈయనేమో రిటైర్మెంట్ డబ్బు మొత్తం అబ్బాయికి ఇచ్చాడు, చేశాడు. కానీ చివరికి ఒక 4-5 ఇయర్స్ వరకే కనిపించింది ఆ డబ్బులు. తర్వాత మొత్తం అప్పులే, మొత్తం జీరోలోకి వెళ్ళిపోయాడు. ఈ చాలామంది జ్యోతిష్కులను కలిశారు, లేదండి మీ వాడికి రాజయోగం ఉంది, మీ వాడికి గురుదశ జరుగుతుంది, అద్భుతంగా ఉంది, అవి ఇవి అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అతనికి ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. ప్రోగ్రాం ద్వారా మనల్ని చూసి, నేను అప్పుడు తిరుపతి కూడా వెళ్ళేవాడిని, తిరుపతిలో ఉండేవాడిని. సో సాటర్డే రోజు నన్ను వచ్చి కలిశాడు. నేను ఒకటే చెప్పాను, జగన్నాథ్ అనే పేరులో NAT నాట్ ఉంది, అంటే వద్దు, లేదు, కాదు, జరగదు అని అర్థం. ఎలా సక్సెస్ అవుతాడు? జన్మ జాతకంలో భాగ్యాధిపతి కాస సష్టమాధిపతిగా ఉన్నాడు. లగ్నాన్నించి భాగ్యాధిపతిగా ఉండవలసినటువంటి గ్రహము 6లో ఉంది. 6 అంటే ఏంటి? రోగం, రుణం, శత్రుత్వం. ఇటు పేరులో నాట్ రావడం, పేరులో టోటల్ సంఖ్యాబలం కూడా 13 నెంబర్ రావడం, ఇలా జాతకంలో వేరే, భాగ్యాధిపతి కాస సష్టమాధిపతిగా ఉండడం ఎలా సక్సెస్ అవుతుంది? ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. దీనికి పరిహార మార్గాలు ఎంచుకుంటే తప్ప ఈ అబ్బాయికి ఒక రూట్ కనిపించదు, ఒక మంచి లైఫ్ స్టైల్ రాదు. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. 1000% చెప్తున్నా, ఇతను ఇంకా ఇబ్బంది పడతాడు, మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు కూడా అని చెప్పాను. మరి ఏం చేయాలి సార్ అంటే, ఆయనకి తిరుత్తుని వెళ్ళి ఒక ముడుపు గట్టి రమ్మన్నాను. అదేవిధంగా అతని జన్మ జాతకంలో కేంద్రాధిపతి దోషం కూడా ఉంది. దానికి సంబంధించి చిన్న చిన్న ఒక పూజా కార్యక్రమం చెప్పడం జరిగింది. ఆయనకి మెడలో ఒక లాకెట్ ఇచ్చాను. డైలీ పేరు జగన్నాథ్, NAT కాకుండా NADHH అని చెప్పి నేమ్ రాయమని చెప్పి డైలీ 59 సార్లు రాయమని చెప్పాను. మీరు నమ్ముతారు నమ్మరో నాకు తెలియదు, కానీ 45 రోజుల్లోనే ఆయనకి దాదాపుగా 17 లక్షల రూపాయల రిటర్న్ బ్యాక్ అమౌంట్ రావడం జరిగింది కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి. అంటే చాలామంది ఎక్కొట్టేశాడు అతనికి. అతని యొక్క మంచితనం అని చెప్పండి, అతనుకున్నటువంటి వీక్నెస్ అని చెప్పండి, లేకపోతే తను గట్టిగా పోరాడే టైప్ కాదు. తను జస్ట్ సింపుల్ అడుగుతాడు, కానీ ఇవ్వకపోతే గొడవేయుడు, ఇస్తారులేండి అని అనుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. అలా తండ్రి సంపాదించింది మొత్తం వాడేశాడు. చివరికి 0 అయిన తర్వాత ఇంట్లో చెప్పాడు. అప్పుడు నన్ను వచ్చి కలవడం జరిగింది. నేను అదే చెప్తున్నాను, ఏ మనిషి అయినా ఊరికేనే అప్పులు పోలవడు, ఊరికేనే రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ అవ్వవు, ఊరికేనే జాబ్ లేకుండా ఉండదు, ఊరికేనే సమస్యల వలయంలో పడరు. మీ జాతకంలో తప్పనిసరిగా డౌన్ఫాల్ ఉంటేనే. మన డౌన్ఫాల్ని తెలుసుకోవాలి కదా. తెలుసుకొని దానికి సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఒక వండర్ఫుల్ లైఫ్ ఉంటుందో తెలుసుకోవాలి ప్రతి మనిషి, తప్పదు. తెలుసుకుంటే కనుక మీకున్న టాలెంట్ ఏంటి, మీరు ఎందులో వెళ్తే సక్సెస్ అవుతారో దాని ప్రకారం ముందుకెళ్తే మీ తలరాత ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడున్న గోచార ప్రకారం గురుగ్రహం అనేది 12 ఏళ్ల తర్వాత తలరాత మార్చబోతున్నాడు. ఆర్థిక యోగాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని, ధనలక్ష్మి యోగాన్ని, విపరీత రాజయోగాన్ని, అఖండ రాజయోగాన్ని ఇవ్వడానికి గురుగ్రహం అద్భుతంగా పనిచేయబోతుంది గోచార ప్రకారం. మరి గోచారంలో అంత అద్భుతంగా ఉన్నప్పుడు మీ గ్రహచారం గురించి తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా విపరీత రాజయోగానికి అర్హులుగా నిలబడిపోయేటువంటి రాశులు 5 రాశులు. ఈ 5 రాశుల్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు కేంద్రాధిపతి దోషం ఉంటే మాత్రం పనికిరాదు. అది లేకుండా ఉంటే మీ లైఫ్లో అసలు ఊహించరు అంత మంచి వండర్ఫుల్ సక్సెస్ని మీరు తప్పకుండా లీడ్ చేయొచ్చు. అందులో ముఖ్యమైనటువంటి 5 రాశుల్లో ముఖ్యమైనటువంటి రాశులే మిథున రాశి, కన్యారాశి, తులారాశి, ధనస్సు, మకర రాశి. ఈ 5 రాశులకి పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని గురువు అనేవాడు ఇవ్వబోతున్నాడు మీ జాతకంలో. గురువు గురుగ్రహం అంటేనే తెలివితేటలు ఇస్తాడు, వ్యాపార కాంక్షలు ఇస్తాడు,
ఎదుటి వ్యక్తిని ఐడియాలజీ ప్రకారం ఎలా బేరీజు వేసుకుని వ్యాపారం చేయాలో అంత టాలెంట్ అతనికి ఇచ్చేస్తాడు గురువు. గురువు అంటేనే మనకున్నటువంటి నాలెడ్జ్ ఆటోమేటిక్ ఒక సక్సెస్ రూట్ ఇస్తాడు. కాబట్టి ఇన్ కేస్ మీ సమస్యలు ఏదైనా అధికంగా ఉంటే మాత్రం స్కోత్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, తప్పకుండా నేను మీతో మాట్లాడతాను. మీ పేరుని సరిచేసుకుని మీ జాతకాన్ని తెలుసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా గురుగ్రహం ద్వారా ఈ ఐదు రాశుల తర్వాత మారి ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ని 1000% చూస్తారని మీకు తెలియజేస్తున్నా. ఇంకో పాయింట్ ఏంటంటే, ఆడవాళ్ళ పేరులో ఐ లెటర్తో పేరు ఎండ్ అవ్వకూడదు, తా అక్షరంతో పేరు పూర్తి కాకూడదు. సీత, లత, కవిత, వనిత. మగవాళ్ళ పేరులో ఎల్యూతో పేరు ఉండకూడదు. అదేవిధంగా మగవాళ్ళ పేరు తెలుగులో రాస్తే 3 అక్షరాలు రాకూడదు. ఇలాంటివి తెలుసుకుని ముందుకు వెళ్ళండి, అద్భుతమైన సక్సెస్ని మీరు రీచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.